నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చ. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి వెల్లంపల్లి శంకుస్థాపన. సామాన్యుడి సొంతింటికలు నెరవేర్చాలన్నదే సీఎం జగన్ ధ్యేయం. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం. పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి. పటిష్ట చర్యలు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఎన్పీఆర్లోని కొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించింది. భోగాపురం ఎయిర్పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. దీంతో పాటు ఉగాదికి 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీపై సన్నద్దత, ఓడరేవుల నిర్మాణం, బడ్జెట్, ఆర్థిక విధి విధానాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉగాది నాడు ఇళ్లలోని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామని, విజయవాడ నగరంలో 50,000 మంది ఇల్లు లేని వారిని గుర్తించామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 26వ డివిజన్లో 91 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమన్నారు. అభివృద్ధి పనులకి ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. సుమారుగా 91 లక్షలు పెట్టి రోడ్లు ఫౌండేషన్ వేసాము. అవి ఎల్లుండి నుంచి పని బిగించేసి త్వరగా త్వరితగతంలోనే సిమెంట్ రోడ్లు వేసే విధంగా ఆల్రెడీ టెండర్లు వేయడం జరిగింది. మామూలుగా దానికి నిర్మాణం కూడా పూర్తి కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా, ఈ ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సహకారంతో రోడ్లు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ కానీ ప్రతి ఒక్కటి మీద దృష్టి సాధిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. 100లాది కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిగా కూడా సర్వేగంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా సరిచేస్తూ ఈ యొక్క విజయవాడ నగరానికి అన్ని విధాలు కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కృషి చేస్తున్నారు. అటు సెంట్రల్ నియోజకవర్గం కానీ, ఈస్ట్ నియోజకవర్గం కానీ, 3 నియోజకవర్గాల్లో కూడా అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితే కనుక చెప్పలేనన్ని సంక్షేమ పథకాలు పెన్షన్ దగ్గర నుంచి బిగించేస్తే సామాన్య ప్రజలకి ఏది అవసరమో అది, ముఖ్యంగా రేపు ఉగాది నాటికైతే కనుక 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్వేగంగా, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో చేయని విధంగా, ఇంతకుముందు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని
భారత్ లో కరోనా కేసులు నమోదు కావడంతో ఈ సంవత్సరం హోలీ పండుగ వేడుకల్లో తాను పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ఈ క్రమంలో సామూహిక సమావేశాలకు కూడా తాను హాజరు కావడం లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కరోనా భయం వెన్నాడుతున్న క్రమంలో ప్రజలు కూడా సామూహికంగా జరిగే కార్యక్రమాలను హోలీలకు దూరంగా ఉంటే మంచిదని ప్రజలకు ఈ సందర్భంగా మోదీ సూచించారు. సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లే సమయం ప్రభుత్వానికి లేదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. విశాఖ జిల్లా మధురవాడ రిజిస్టర్ కార్యాలయంపై గతంలో వచ్చిన ఆరోపణల దృష్ట్యా డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీ చేశారు. మరి ప్రక్షాళన కార్యక్రమం అతి ముఖ్యమైనది, అతి ప్రధానమైనదిగా భావించమని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఇతర అధికారులందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఇప్పటికే ఒక చట్టం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మరి ధైర్యంగా. భూ యజమాని యొక్క హక్కులు పరిరక్షించే చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక పక్క రెవెన్యూ రికార్డులన్నీ కూడా ప్రక్షాళన కావాలి, రెండవ పక్క రీసర్వే కూడా పూర్తి కావాలి. ఈ రెండు పూర్తయిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, అంటే భూమి యొక్క భూ యజమానుల యొక్క హక్కులను పరిరక్షించే చట్టాన్ని, దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, మా అందరికి ఇచ్చిన ఆదేశాలు కూడా. దానికి అవసరమైనటువంటి ఈ రికార్డ్ ప్యూరిఫికేషన్ కానివ్వండి, రీసర్వే కానివ్వండి, రెండు కూడా. మరి రీసర్వే కూడా ఇప్పటికే మొదలైంది, పైలట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లా జగ్గేపేటలో. అది ఇంకొక 2 నెలల 15 రోజుల్లో అది పూర్తయిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకేసారి మొదలు పెడతాం. మొదలుపెట్టి 2 సంవత్సరాల్లో అది పూర్తి చేసి మరి ప్యూరిఫికేషన్ కూడా పూర్తి చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మరి మనం రైతులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నాం. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం తన భూమి తన దగ్గరే ఉంది అని ప్రతి రైతు మనోధైర్యం ఉండాలి, మనోస్థైర్యం ఉండాలి. ఆ మనోధైర్యం మనోస్థైర్యం కల్పించడానికి అవసరమైనటువంటి చట్టం చేశారు. ఇది చాలా ధైర్యంతో కూడినటువంటి చట్టం. గుండె ధైర్యం ఉన్న వాళ్ళు తప్ప మామూలు ఎవరు చేయలేని చట్టం ఇది. ఎందుచేతంటే రైతు యొక్క భూమి ఈ విజయనగరం జిల్లా వాసులకు ఎక్కడైనా ఏ అనంతపురం జిల్లాలో కడప జిల్లాలో ఉన్న భూమి ఉంటే అది ఎవరైనా ఒక తప్పు డిసిషన్. వైసీపీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ పేదల సొంతింటి కలను ఛిద్రం చేశారని మండిపడ్డారు. 9 నెలల్లో పేదలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని జగన్ నిర్వీర్యం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం 10 లక్షల మంది పేదల ఉసిరి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేదవాడి పొట్ట కొట్టి మరొకరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ పేరుతో ప్రారంభం చేసిన గ్రామీణ గృహ నిర్మాణ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న క్రమంలో ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా చతికిలబడే విధంగా చూసి ప్రభుత్వం 100,000 మంది పేదల సొంత ఇంటి కలను ఛిద్రం చేసింది. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఒక ప్రభుత్వం మారితేనో, లేకపోతే ఒక ముఖ్యమంత్రి కొత్తగా అధికారంలోకి వస్తేనో, గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్ని అర్ధాంతరంగా రద్దు చేసే అధికారం ఉండదు. కానీ సగంలో ఆగిపోయిన ఇల్లు లేదా దాదాపు పూర్తి చేసుకొని బిల్లుల కోసం ఆశగా ఎదురుచూసే లబ్ధిదారులు ఈరోజు 100,000 సంఖ్యలో ప్రభుత్వ బాధితులుగా మారిపోయినారు. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు 10 లక్షల మంది పేద కుటుంబాల ఉసురు పోసుకుంది ప్రభుత్వం.
గ్రామీణ ప్రాంతాల్లోనే 437,000 ఇళ్ళని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అర్ధాంతరంగా రద్దు చేశారు. అట్లాగే దాదాపు 260,000 పైచిలుకు ఇల్లు వివిధ స్థాయిలో నిర్మాణంలో ఉంటే వాటికి గడిచిన 9 నెలల కాలంలో నయాపీసా బిల్లు ఇవ్వకోకుండా ఆ కుటుంబాలన్నిటి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేదానికి ప్రభుత్వమే పరోక్షంగా. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రి అల్లోల దంపతులకు ఆలయ ఈవో అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి అల్లోల దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు, ముందస్తు చర్యలు చేపట్టాం, విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నాం, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉండే ప్రదేశాలను శుభ్రం చేయించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. बाहर की किसी भी जगह से फ्लाइट से आएंगे अब हम लोग उनकी सबकी स्क्रीनिंग करेंगे. ये ऑल फ्लाइट्स एंड देश से भी जो है लोग आके इन्फेक्ट कर रहे हैं. मैं दूसरा अभी इटालियन के बारे में अभी आपको बताऊंगा. तो अभी जितने भी इंटरनेशनल पैसेंजर्स जो भी बाहर की किसी भी जगह से फ्लाइट से आएंगे अब हम लोग उनकी सबकी स्क्रीनिंग करेंगे. ये ऑल फ्लाइट्स एंड एवरीबॉडी विल बी पार्ट ऑफ द यूनिवर्सल स्क्रीनिंग. दैट इज वन डिसीजन दैट वी हैव टेकन. दूसरा जो अभी हमने कल शायद आपके साथ नहीं शेयर किया था लेकिन कल इंटरव्यू वगैरह में डिस्कस किया था कि हम प्रयास कर रहे हैं कि अगर ईरान की सरकार ने हमारे को सहयोग किया तो ऑलरेडी हमने एक वैज्ञानिक अपने कल भेज दिए हैं. अभी 4 बजे 3 वैज्ञानिक और जा रहे हैं और आज रात को हम लोग एक ईरान की लैब को एस्टैब्लिश करने के लिए अपना सारा इक्विपमेंट इत्यादि सारी चीज़ें भेज रहे हैं. अगर वहाँ की सरकार के द्वारा ठीक प्रकार से हमें सपोर्ट मिल गया क्योंकि कस्टम्स वगैरह सारे इक्विपमेंट को क्लियर कराना होता तो हमारा इंटेंशन यह है कि हम वहाँ ईरान के अंदर भी एक लैब को एस्टैब्लिश करें और जो लोग वहाँ से ईरान से हमको वापस लाने हैं उनको अगर हम प्रेफरेबली टेस्ट करके लाते हैं तो बहुत अच्छा है. इसको हम विषय को अभी अपने ग्रुप ऑफ मिनिस्टर्स में भी थोड़ा डिटेल में डिस्कस करेंगे. एक और जानकारी आपको देनी है कि एक इटालियन ग्रुप ये करीब 30-24 लोगों का ग्रुप जो ये मच बिफोर लगभग 21 फरवरी को ये भारत में घूमने के लिए आया था और उस समय ये इटली जो है ये यूनिवर्सल स्क्रीनिंग पार्ट नहीं था. तो మహిళలపై దాడులకు తెగబడే మృగాల గుండెల్లో వణుకు పుట్టించే చట్టమే దిశ చట్టమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది.
అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా త్వరితగతిన పోలీస్ స్టేషన్స్, దిశ పోలీస్ స్టేషన్స్ పూర్తి చేసి దానికి కావలసినటువంటి సిబ్బందిని, ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఇవ్వడమే కాకుండా దిశ పోలీస్ స్టేషన్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బందికి ప్రత్యేకంగా 30% సాలరీని ఇంటెన్సివ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మనకు దర్యాప్తు వేగవంతంగా చేయడానికి ప్రతి స్టేషన్కి కూడా 1 లక్ష రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 3 ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసే దిశగా మనకు తిరుపతిలో, విశాఖపట్నంలో, అదేవిధంగా విజయవాడలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి కావాల్సినటువంటి సిబ్బంది 118 మందిని రిక్రూట్ చేసేదానికి కూడా మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి జిల్లాకు 1 ప్రత్యేక న్యాయస్థానం, 1 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేసే దిశలో కూడా ముందడుగు వేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే ఈ దిశ పోలీస్ స్టేషన్తో పాటు దిశ యాప్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ దిశ యాప్ ఎవరైతే ఇప్పటికీ దాదాపు 180,000 మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దిశ యాప్ ద్వారా ఎవరైతే వాడి ఇప్పటి వరకు 85 కేసులు నమోదు కావడం, అందులో 40 కేసులని ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మహిళా భద్రత మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ దిశ చట్టాన్ని తీసుకురావడం, దానికి పటిష్టంగా అమలు పరిచేందుకు కావలసినటువంటి నిధులను కూడా 87 కోట్ల రూపాయలు సమకూర్చడం, ఇవన్నీ కూడా మన మహిళా భద్రతకు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం మహిళా భద్రతే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. వైసీపీది అసమర్థ పాలన, వెనకబడిన ప్రాంతాలకు కేంద్రం ఏటా 150 కోట్ల రూపాయలు ఇస్తోంది. వైసీపీ వచ్చాక ఆ నిధులు తీసుకురాలేకపోయింది. ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరు కూడా ధైర్యంగా ప్రజా సమస్యలపై మాట్లాడలేకపోతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విజయనగరం, విశాఖపట్నం రూరల్ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 3 రాజధానులంటూ సరైన ప్రణాళిక లేకుండా వెళ్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి గురించి ఏ విధంగా గ్రామ స్థాయిలోనూ, మండలాల్లోనూ, పట్టణాల్లో కూడా కేవలం ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకి పరిమితమై పేదలను ఇబ్బంది పెట్టే విధంగా, బలహీన వర్గాలని ఇబ్బంది పెట్టే విధంగా ఒక ప్రణాళిక లేని విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. ఈ 9 నెలల పరిపాలన వాళ్ళు చేసింది 2 ముఖ్యమైన విచిత్రమైన అంశాలు. ఒకటేంటంటే గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో రంగులు మార్చారు. 2వది రివర్స్ టెండరింగ్ అనే పేరుతోటి జరుగుతున్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆపేసి అభివృద్ధిని మన రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా రివర్స్ గేర్లోకి తీసుకెళ్లారు. కేంద్ర పెద్దతోటి మేము సంప్రదిస్తున్నప్పుడు గత 2-3 నెలల నుంచి ఆసక్తికరమైన కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. వెనుకబడిన ప్రాంతాల్లో మన బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ మనకి రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా చట్టంలో మనకి 6 జిల్లాలకి కూడా ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా అందులో ఒక అంశం పొందుపరచడం జరిగింది. 9 నెలల పరిపాలనలో ఈరోజు వరకు కూడా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, 1 రూపాయి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకురాలేకపోయింది. కారణం, కనీసం యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదు. నిన్న చూశారు, దాదాపు 4 రోజుల నుంచి మేము ఈ సమస్యపై మాట్లాడుతున్నాం. నిన్న మన రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర మంత్రి గారిని కలిసి ఈ రోజున 4 మార్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని. ఇటువంటి విచిత్రమైన పరిపాలన, ఒక ఆలోచన లేని విధానం, విశాఖపట్నం పైన ఒక ప్రణాళిక స్పష్టంగా ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వానికి లేదనేది మనకు అర్థమైంది. ఎందుకంటే వలసలు ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
తెలంగాణలో ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 4.8 లక్షల మంది మొదటి సంవత్సరం పరీక్షలకు, 4.85 లక్షల మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. లొకేటర్ మొబైల్ యాప్ ద్వారా పరీక్షా కేంద్రం తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం గుర్రంవలస గ్రామంలో ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ సాలూరు ఇన్ఛార్జ్ ఆర్పీ బస్దేవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెంటాడ వైస్ ఎంపీపీ వెంకట్రావు, చల్లపేట పీహెచ్సీ చైర్మన్ పలువురు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ జనచైతన్య యాత్రలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 10 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ రాని విధంగా ఈరోజు మన రాష్ట్ర పరిపాలన సాగుతుంది. ఒకవైపు ఫ్యాక్సిజం, మరోవైపు దౌర్జన్యం, మరోవైపు గుండాయిజంతో ఈ యొక్క పరిపాలన సాగుతుంది. ఈరోజు మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. టెండర్లు కూడా రివర్స్ టెండర్లు అంటూ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర పరిస్థితి కూడా, అభివృద్ధి కూడా రివర్స్లోనే నడుస్తుంది. దానికి కారణం, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని సన్న రాష్ట్రంగా తయారు చేద్దామనే ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చకుండా అసలు ఈ 10 నెలల్లో కూడా డెవలప్మెంట్ అంటూ ఏది ఇంతవరకు రాష్ట్రంలో కనపడడం లేదు. ఏ ఒక్క పని జరగడం లేదు. ఉన్న బిల్డింగ్లు కూల్చేస్తున్నారు, ఈరోజు రేపు పట్టాలు ఇస్తామంటున్నారు. పట్టాలు కూడా గతంలో ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అయితేనేమి, గత కొన్ని నెలలుగా రైతులు చేసిన భూములు అయితేనేమి వాళ్ళ దగ్గర లాక్కొని వేరే వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి, లేదా వాళ్ళకి భజన చేసే వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ఇది ఒక రాజకీయం సాగుతుంది తప్పించి, అందులో ఓ పేదవాడికి కానీ ఎస్సీకి కానీ ఎస్టీలకు కానీ వెనకబడతారు ఒరిగేది ఏమీ లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, గత 3 నెలల కిందటే రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేశారు. ఇంతవరకు రైతులకు డబ్బులు ఇవ్వలే, ఏమినడుగు ఇదిగో అదు కానీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం మాధవపురి హిల్స్ కాలనీలో పార్క్ రాక్ గార్డెన్ గా పిలుస్తారు, దాంట్లో గున్నాలు కట్టడం జరిగింది. హెచ్ఆర్సీపీసీ వాళ్ళు ఎన్జీటీలో కేసు వేశారు. దాని మీద తెలంగాణ హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ ఎన్ ప్రవీణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. ఎన్ని పార్కులు ఉన్నాయి ఇది మొత్తం క్షుణ్ణంగా తెలుసుకుంటూ, తర్వాత ఎన్ని పార్కులు ఉన్నాయి అడిగి తెలుసుకొని, మొత్తం 6 పార్కులు ఉన్నాయని చెప్తే మొత్తం సర్వే చేసి ఎన్ని పార్క్స్ ఉన్నాయి, ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, టెంపుల్ యొక్క కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయింది, దాని మొత్తం ఎక్స్పెన్సెస్ ఎవరు చూస్తున్నారు, ఏంటి, అసలు కమిటీ వాళ్ళకి పర్మిషన్ ఉంది అని గట్టిగా చెప్తున్నారు కదా, ఆ పర్మిషన్ కాపీస్ ఏమున్నాయి, లేఅవుట్ కాపీస్ ఏమున్నాయి, అన్ని డైరెక్షన్స్ ఇస్తూ అడ్వకేట్ గారికి, టెంపుల్ కమిటీ యొక్క అడ్వకేట్ గారికి మొత్తం డీటెయిల్స్ అంతా అడ్వకేట్ కమిషనర్ గారికి సబ్మిట్ చేయండి అని చెప్పి, ఈరోజు 4వ తారీఖున ఈరోజు ఇక్కడ వస్తారు అడ్వకేట్ గారు. 50,000 రూపాయలు మీరు ఆయన ఫీజు, అంతకుపైన ఏం ఖర్చులు ఉన్నా అది చేసి ఆయనకి ఇవ్వండి, మొత్తం డీటెయిల్ రిపోర్ట్ 13వ తారీఖు కల్లా కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా క్లియర్గా, చాలా క్షుణ్ణంగా మనం చూస్తున్నాం ఏంటంటే, ఇది రాక్ గార్డెన్ అని, సాధారణంగా పార్క్ అంటే ఏదో లాన్స్, డెకరేటివ్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఇది రాక్ గార్డెన్ అంటే, మన తెలంగాణలో చాలా చోట్ల రాక్స్ ఏవైతే రాళ్ళు కొండలు కొద్దిగా అందంగా అమర్చబడి ఉంటాయి, మనం చాలా చోట్ల చూసాం, ఔటర్ రింగ్ రోడ్ మీద పోతుంటే ఒక బండరాయి మీద ఇంకో బండరాయి, ఒక మనిషి రూపము, ఒక డాల్ఫిన్ రూపము, ఒక రకమైన ఆర్టిస్టిక్గా న్యాచురల్ హెరిటేజ్గా దీన్ని డిక్లేర్ చేశారు. ఇక్కడ కూడా చాలా విచిత్రంగా మన ఏరియా పరిగణలోకి తీసుకొని వాళ్ళు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి దాన్ని మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు సర్వే చేసి ఫెసిలిటీస్ ఏరియాలో ఉందా, గుడి లేకుంటే పార్క్ ఏరియా ఉందో అని రికార్డ్ చేసి సబ్మిట్ చేయడం చేయమని అడ్వకేట్ కమిషన్ గారిని ఆదేశించడం జరిగింది. కావున ఈ రిపోర్టు పురస్కరించుకొని సబ్మిట్ చేసిన తర్వాత పూర్వం
వినుకొండ పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పులి సుబ్బారావు అనే వ్యక్తి వద్ద 1 కేజీ పొడి గంజాయి అక్రమంగా కలిగి ఉండగా దానిని సీజ్ చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి గంజాయిని సప్లై చేసిన వారు ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన వెంకటరామారెడ్డి. తన దగ్గర నుంచి కూడా 1 కేజీ గంజాయిని మరియు బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మార్ల వెంకటరమణారెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళకి మెయిన్ సప్లయర్ అని మా విచారణలో తేర్థంతో మేము రాత్రి దొరికిన ఈ పులి సుబ్బారావుని వాడుకొని అతని ద్వారా అతను ఫోన్ చేయించేసి నాకు ఇట్లా గంజాయి కావాలి నువ్వు తీసుకురావాలంటే ఈరోజు మార్నింగ్ అతను అద్దంకి నుంచి బయలుదేరి గంజాయి తీసుకుని బైక్ మీద వస్తామంటే మధ్యలో మేము నిఘాబెట్టి కాపుకాసి అతను కూడా స్వాధీనం తీసుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా 1 కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నాం. బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే మారు వెంకటరామారెడ్డి అనే అతను అతనికి ఈస్ట్ గోదావరి జిల్లా పాడేరు నుంచి నైట్ టైం బస్సులో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ గంజాయి ఏజెన్సీ ఏరియాలో పడి గంజాయిని తీసుకొచ్చేసి ప్యాకెట్ రూపంలో అతనికి ఒక 8 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు ప్రకాశం జిల్లా మేదరమెట్ల జంక్షన్ హైవే మీద అతనికి సప్లై చేయడం జరుగుతుందని చెప్తున్నాడు. ఆ ప్యాకెట్లు అతను 5,000కి ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు అట్లా ఉంటుంది. ఒక్కొక్క ప్యాకెట్ 5,000 రూపాయలకి తీసుకొని ఇట్లా రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి వినుకొండ మండలంలోనే ఉమ్మడివరం గ్రామం ఒకటి, వినుకొండ అంబేద్కర్ కాలనీ, తర్వాత పమిడిపాడు ఈ గ్రామాల్లో ఉన్నా ఈ డిస్ట్రిబ్యూటర్లు రీటైలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సప్లై చేసుకుంటూ 5,000 రూపాయలు దాన్ని 10,000 రూపాయలకి ఎక్కువ రేటు అమ్ముకొని ప్యాక్ చేసుకోవడం జరుగుతుంది. దీని మీద మేమందరం కూడా రోజుగా నిఘా చేసేసి ఇద్దరు చైనాలో పుట్టిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచాన్ని కబలిస్తోంది. ఇప్పటికే దాదాపు 60 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పలు దేశాల్లో ఈ మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కూడా మాస్క్ ధరించి కనిపించాడు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో మాస్క్ ధరించాడు. చాలా వేగంగా నడుస్తూ కనిపించాడు. ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు మాస్కులు ధరించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని పలువురు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చ. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి వెల్లంపల్లి శంకుస్థాపన. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం జగన్ ధ్యేయం. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం. పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.